ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఏమిటో, ఎటువంటి ఆత్మీయులమో, దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారమేనా, దేవుని సన్నిధి అంటే నిజంగా ప్రేమించేవారమేనా, దేవుని సన్నిధి నిజంగా ఆకాంక్షించే వాళ్ళమేనా, లేదా పై పై భక్తి మాత్రమేనా? దయచేసి వినండి, మన భక్తి పై భక్తి అయినట్లయితే ఒకరోజు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నీ పై భక్తి ఏమాత్రము నీ సమస్యల్లో నుంచి నిన్ను విడిపించదో. నీకు ఆ పై భక్తి ఎటువంటి సహాయము చేయదో. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడివైతే, దేవుని సన్నిధికి విలువ ఇచ్చేవాడివైతే, ఆ వ్యక్తిగత జీవితమే, ఆ విశ్వాస జీవితమే నిన్ను, నీ ఆత్మీయతను భద్రపరుస్తుంది, నీ జీవితంలో వచ్చే కష్టాల నుండి నిన్ను విడిపిస్తుంది. మార్త యేసయ్యను ఇంటిలోకి చేర్చుకుంది, కానీ నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవటంలా. దేవుణ్ణి నమ్ముతున్నాను అంటున్నా, మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్ముతున్నారు అంటున్నా, మా ఇంట్లో బైబుల్ ఉంది అంటున్నావు, కొంతమంది అయితే నా మెడలో కూడా గొలుసుకి క్రాస్ ఉంది అంటున్నారు, నా కారులో బైబుల్ ఉంటుంది అంటున్నారు, ఇవన్నీ బాగున్నాయి. కానీ నీ జీవితంలో దేవునికి విలువ ఉందా? నీ జీవితంలో దేవుణ్ణి ఆరాధించడానికి చోటు ఉందా? నీ జీవితంలో దేవుని సన్నిధి అంటే, మందిరం అంటే భయము భక్తి నీకుందా? గమనించాలి, మార్త యేసుక్రీస్తుని తన ఇంటిలోకి చేర్చుకుంది, కానీ తన జీవితంలో యేసుకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, ప్రధాన స్థానము ఇవ్వలా. అదే ఇంట్లో యేసు ఉన్నాడు, యేసు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. ఎందుకని? ఆయన మాటలు వినాలి, ఆయన సన్నిధిలో కాసేపు గడపాలి. అది నాకు ఆశీర్వాదం, ఈ అవకాశం మరలా నాకు రాదు. యేసు ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఆ వాక్యాన్ని నేను వినాలి, ఆయన సన్నిధిలో నేను కూర్చోవాలి అని అక్కడ కూర్చుంది. మరి మార్త ఏం చేస్తుంది? పనులు, విస్తారమైన పనులు. ఎంత విస్తారమైన పనులు అంటే, యేసయ్య దగ్గరకు రాలేనంత విస్తారమైన పనులు. ఎంత విస్తారమైన పనులు అంటే, యేసయ్య మాటలు వినడానికి కూడా చోటు లేని సమయము లేనంత పనులు. అదే అంటున్నా, ఎందుకని మీరు మందిరానికి రాలేదని ప్రశ్నిస్తే, విస్తారమైన పనులు, విస్తారమైన బాధ్యతలు, ఇంటి పనులు, వంట పనులు, పొలం పనులు, ఉద్యోగ పనులు, వ్యాపార పనులు, ఒకటి కాదు అందరి పనులు మనం నెత్తి మీద వేసుకుంటాం. కొన్నిసార్లు అడుగుతున్నా, దేవుని సన్నిధిలో కనిపించకుండా ఉండే అంత శ్రేష్టమైన పనులు ఈ లోకంలో ఏమీ లేవండి. ఆ రోజు విస్తారమైన పనులు పెట్టుకొని యేసయ్య దగ్గర కూర్చోవలసిన మరి మార్త కూర్చోకుండా పనులు చేసుకుంటూ తొందరపడిపోతూ ఉంది, చిరాకు పడిపోతుంది. యస్, నువ్వు దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని గడపకుండా నువ్వు ఏ పని చేసినా ఆ పనులలో తొందర ఉంటుంది. ఆ పనులు నీకు కోపాన్ని పుట్టిస్తాయి, ఆ పనులలో నీకు చిరాకు వస్తుంది, ఆ పనులలో నీకు ఒత్తిడి ఉంటుంది. విస్తారమైన పనులు పెట్టుకొని యేసయ్య యొక్క సన్నిధిని, ఆయనతో పాటు గడిపే సమయాన్ని పనంగా పెట్టి విస్తారమైన పనులు పెట్టుకున్న మార్త ఏమంటుందో విన్నారా మీరు? ప్రభువా, నా చెల్లి నాతో పాటు పనిచేయాల్సింది పని చేయకుండా నీ పక్కన కూర్చునుంటే దానికి బుద్ధి లేదు, నువ్వన్నా చెప్పచ్చుగా దానికి? జాగ్రత్తగా వినండి, మార్త మనసు మంచిదైతే, మార్తకు మరియకు సత్సంబంధం ఉన్నట్లయితే తానే వెళ్ళి, అమ్మ మరియా ఒకసారి రా ఇటు అని పిలవచ్చుగా, ఒకసారి నువ్వు రా నాకు కొంచెం సహాయం చేయాలి పిలవచ్చుగా. అబ్బే, అంత మంచి మనస్తత్వం సిస్టర్ది కాదు. తానే తన చెల్లిని పిలుచుకోవచ్చుగా, తానే వెళ్ళి రమ్మని చెప్పొచ్చుగా. నో ప్రాపర్ రిలేషన్షిప్ విత్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్. ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ సత్సంబంధము లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? దేవునికి నీ జీవితంలో సంబంధం, దేవునికి నీ జీవితంలో చోటు లేనప్పుడు, దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి నీ జీవితంలో సమయం లేనప్పుడు నీ మనసు ఇతరులతో సత్సంబంధం కలిగి ఉండదు, తొందరపడుతూ ఉంటావు, నీ మాటల్లో తొందర. ఏమంటుంది? యేసు అలా చూస్తావేమిటి, నా చెల్లి అక్కడ కూర్చుంటే నీకన్నా చింత లేదా అంటే, ఇండైరెక్ట్గా యేసయ్యను కూడా ప్రశ్నిస్తుంది, యేసయ్య కూడా నీతులు చెబుతుంది, యేసయ్య మీద కూడా ఎంతో కొంత నింద వేస్తుంది. నువ్వన్నా చెప్పాలిగా దానికి అని అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు కూడా అనగా అర్థం ఏమిటి, యేసయ్య కూడా పట్టించుకోవట్లే, ఏం యేసయ్య బోధించడం సరిపోతుంది కానీ ఆయనకి, పక్కనే కూర్చుని పని పాట లేకుండా కూర్చుని దానికి బుద్ధి చెప్పాలిగా. యేసును కూడా తప్పు పడుతుంది. ఎస్,
దేవునికి దేవుని సన్నిధికి నువ్వు దూరమైనప్పుడు మంచి వారిని కూడా నువ్వు పోగొట్టుకుంటావు, మంచి వారిని కూడా నువ్వు తప్పుగా భావిస్తావు, నీకు మేలు చేసేవారిని కూడా నువ్వు కీడు చేసేవారిగా భావిస్తావు, దూరం చేసుకుంటావు. తొందరపడుతుంది, ఆవేశపడుతుంది, నోరు జారుతుంది, ఎదురుగుండా ఉన్నటువంటి యేసుక్రీస్తుని కూడా తోలనాడుతుంది, తన సహోదరి పట్ల తానే విచిత్రంగా ప్రవర్తిస్తుంది. దీని అంతటికి కారణం తెలుసా? దేవునితో సత్సంబంధము లేకపోవడము, దేవుని సన్నిధిలో గడపకపోవడము, దేవుని సన్నిధిలో గడపాలి అనే మంచి ఉద్దేశము కలిగి ఉండకపోవడం. యేసు ఆమెను చూసి, మార్థా మార్థా, అనేక విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు, కొంచెం స్లో డౌన్, కొంచెం కామ్ డౌన్. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేసే పనులే కరెక్ట్ అని చెప్పి, కానీ నేను చెప్తున్నా మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఏమిటి? నా సన్నిధిలో గడపడము, నా సన్నిధిలో కనిపించటము, ఇదన్నిటికంటే శ్రేష్టమైంది. దేవుని సన్నిధిలో కనిపించటము, దేవుని సన్నిధిలో గడపడము అన్నిటికంటే శ్రేష్టమైంది. దాన్ని నిర్లక్ష్యపరుస్తున్న సహోదరుడా, సహోదరి, అది నీకు క్షేమం కాదు. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటి అయినటువంటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇక నుంచి నిన్ను, నీ సన్నిధిని ప్రేమించే మనస్సును, నీ సన్నిధికి విలువనిచ్చే హృదయాన్ని మాకు అనుగ్రహించి, ప్రతిరోజు నీ సన్నిధిలో మోకరించే కృప మాకు ఇవ్వండి. ఆశీర్వాదించబడే కృపదయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.